హలో అండ్ వెల్కమ్ టు పాలిటీ ఎంసీక్యూ సిరీస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎవ్రీ వీడియోలో మనం పాలిటీకి సంబంధించి 5 ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ వీడియో ఆఫ్ దిస్ సిరీస్. నౌ లెట్ అస్ లుక్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ వాజ్ ది ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆన్ 26th January 1950? అంటే 26th January 1950 అంటే కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిన రోజు. ఆ రోజు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఉన్న కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఏంటి? ఆప్షన్ ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆప్షన్ బి సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆప్షన్ సి సోవరిన్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆప్షన్ డి సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. నా ఆ రోజు మన ఇండియా కాన్స్టిట్యూషన్ యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఆప్షన్ బి సోవరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఓన్లీ 3 వర్డ్సే మన ఇండియన్ ప్రియాంబుల్లో కూడా ఉన్నాయి. ద లేటర్ 2 వర్డ్స్, ఇప్పుడు మన ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ యొక్క కాన్స్టిట్యూషనల్ స్టేటస్ సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఆప్షన్ డి అవుతుంది అది ఇప్పుడు ప్రజెంట్. కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగింది 26th January 1950. సో 2 వర్డ్స్ లేటర్ ఆన్ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయ్యాయి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ద్వారా ఈ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే వర్డ్స్ని యాడ్ చేశారు. లెట్స్ లుక్ ఇన్ టు ద సెకండ్ క్వశ్చన్. ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటో మనకు ముందు తెలియాలి అండ్ ఈ 4 ఆప్షన్స్ మీద మనకి కొద్దిగా ఐడియా ఉండాలి తెలియాలంటే. సో ఫస్ట్ మనకి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటో మనకి క్లారిటీ లేదు. కానీ మనం ఈ 4 ఆప్షన్స్ని ఫస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వి హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి, అలాగే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి కూడా సిటిజన్స్ ఆఫ్ ఇండియాకే. కానీ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్కి ఉన్న డిఫరెన్స్ మనందరికీ తెలిసిందే కదా. ఫండమెంటల్ రైట్స్ అంటే గవర్నమెంట్ ఒక పర్టికులర్గా కాన్స్టిట్యూషన్ మనకి కొన్ని రైట్స్ ఇస్తుందన్నమాట. దీస్ ఆర్ ఫండమెంటల్ ఇన్ నేచర్. అలాగే కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఈ రైట్స్ని ఎంజాయ్ చేయడంతో పాటు గవర్నమెంట్ మనకు కొన్ని డ్యూటీస్ ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ మనకు కొన్ని డ్యూటీస్ ఇచ్చింది. అవి ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 36 దగ్గర నుంచి 51 వరకు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉంటాయి. ఇవి పార్ట్ 4 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. దాని తర్వాత మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయి. అసలు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి? ఇందులో ఒక్కొక్క వర్డ్ని మనం డివైడ్ చేస్తే మనకు ఒక ప్రాపర్ మీనింగ్ వస్తుంది. సో ఒక గవర్నమెంట్ ఒక పాలసీని తయారు చేయాలనంటే అవి కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి. అవే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏ ఆప్షన్కి దగ్గరగా ఉంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటి? సి అట్ ద టైమ్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఇండియా దగ్గర అన్ని ఫండ్స్ లేవు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి. లేటర్ ఆన్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్నింటినీ ఒక పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద చేసి ఫ్యూచర్ ఎప్పుడైతే ఇండియాకి ఒక ప్రాపర్ ఫండ్స్ ఒక ప్రాపర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుందో అప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. లెట్స్ మూవ్ టు థర్డ్ క్వశ్చన్. హూ ప్రిసైడెడ్ ఓవర్ ది ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ 9th December 1946 జరిగింది. ఇన్ జనరల్గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆర్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే రాజేంద్ర ప్రసాద్ అని స్ట్రైక్ అవుతుంది. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సచ్చిదానంద సిన్హా, ది ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇది ఒక ఫ్రెంచ్ ప్రాక్టీస్. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఓల్డెస్ట్ పర్సన్ అయిన సచ్చిదానంద సిన్హాని టెంపరీ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేసుకున్నారు అండ్ హీఈస్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. Let's look into the next question. Who proposed objectives resolution to the Constituent Assembly? So first, the objectives resolution ante enti? Ippudu oka 300 plus members kalisi oka constitution ni tayar cheyadaniki Constituent Assembly anedi okati form chestunnaru. అయితే వీళ్ళందరూ ఈ కాన్స్టిట్యూషన్ని తయారు చేయాలి అని అంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి కదా ఈ కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉండాలి అని చెప్పి, అదే ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనమాట. ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని ఎవరు ఫస్ట్ టైం ప్రపోజ్ చేశారు? ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ 13th December 1946 ఈ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రపోజ్ చేశారు అండ్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 22nd January 1947 దీన్ని అడాప్ట్ చేసుకుంది. లేటర్ ఆన్ ఈ కాన్స్టిట్యూషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ సేమ్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్కి కొన్ని మాడిఫికేషన్స్ ఇచ్చి దీన్ని ప్రియాంబుల్గా తయారు చేశారు. లెట్స్ మూవ్ టు ద టెస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను కాదు, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్కీమ్ ప్రొవైడెడ్ ఇన్.
ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో 7th schedule డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. అంటే సెంటర్కి స్టేట్కి మధ్య పవర్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందనమాట. ఇట్ ఈస్ అ ఫెడరల్ ప్రిన్సిపల్. అయితే ఈ స్కీమ్ని ఫర్ ది ఫస్ట్ టైం ఏ యాక్ట్ ద్వారా ఇండియాలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ మింటో మాలి రిఫార్మ్స్ ఆఫ్ 1909, మాంటేగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ ఆఫ్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. సో డ్రాప్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ది మోడర్న్ టీచర్.